తొలగించరా? ఎలా? వెరీ సింపుల్. చంపడమా? వీల్లేదు. ఏ సత్యాన్ని చంపగలిగే గుండె ధైర్యం గలవాడు ఇక్కడ ఎవడూ లేడు. లేనివి దిగుమతి చేసుకోవడమే మన వ్యాపారం. హాంకాంగ్ కు వెంటనే కాల్ బుక్ చెయ్యి. అసలు బాస్తో మాట్లాడు. సత్యానికి వయసు మళ్ళింది, మనసు సడలింది, ఇక పనికి రాడని చెప్పు. పనికి రాని వాళ్ళని ఏం చెయ్యాలో మన బాస్కు బాగా తెలుసు. కమాన్. ఓకే కాల్ టు హాంకాంగ్. చక్రపాణి, హాంకాంగ్ నుంచి రాత్రి ఒక బోట్ వచ్చింది, అందులో సరుకు రాలేదు. ఒక మనిషి దిగాట, ఎవరో తెలుసుకో. సత్యం, ఇన్నేళ్లుగా నా దగ్గర వేసి దాచలేదు. ఆ ఫోన్ చేసేది ఎవరు? సత్యే లోపల చెప్తాను. చక్రపాణి, నేను భూషణ్. భూషణ్ బాబు, మీరు బతికే ఉన్నారా? ఏ ఆశ్చర్యంగా ఉందా? సత్యమూర్తికి పాత్ర అయ్యేసరికి భూషణ్ మర్చిపోయావా? నేను బ్రతికే ఉన్నా బాస్దయ్య వల్ల. ఎప్పుడు వచ్చారు? ఈరోజే. హోటల్ సవేరా 505 లో ఉన్నా, వెంటనే వచ్చి కలుసు. సవేరాలోనా? వీలు కాదు. ఏ ఫోన్లో ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. అదంతా తర్వాత చెప్తాను. మరి ఎప్పుడు ఎక్కడ? సాయంత్రం కలుసుకుందాం జూలో. సరే. ఓకే, థ్యాంక్ యూ. చక్రపాణి. ఏమిటి సత్యం? ఓట్లో దిగిన వ్యక్తి గురించి ఏమన్నా తెలిసిందా? ఆచోకి తీయమని మనిషిని ఏర్పాటు చేశాను, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. నా పనంతా అయిపోయిందని, విశ్రాంతి తీసుకోవచ్చని అనుకున్నాను, కానీ ఇంకా మిగిలిపోయిందని ఇప్పుడే తెలిసింది. ఏమిటి? హాంకాంగ్ నుంచి బోట్లో దిగిన వ్యక్తి హోటల్ సవేరాలో రూమ్ నెంబర్ 505 లో ఉన్నాడు. సవేరాలోనా? 505? ఎందుకంత కంగారు పడుతున్నావు? అదే, కంగారేం లేదు. కాకుంటే నా మనిషి కంటే నీ మనిషి చురుకైన వాడుగా ఉన్నాడు. నాకంటే ముందు నీకు ఈ వ్యాపారంలో ఆ మాత్రం చురుగ్గా ఉండకపోతే ఈ పాటికి నేనేమైపోయేవాడిని. ఇకనైనా నువ్వు కాస్త చురుగ్గా ఉండడం మంచిది. అవునవును. అలాగే జూమ్కి ఎందుకు రమ్మన్నట్టు? మొన్న రాత్రి హాంకాంగ్ నుంచి ఒక బోట్ వచ్చినట్టు, అందులో ఓ మనిషి దిగినట్టు, అతను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 505 లో దిగినట్టు సత్యానికి ఎప్పుడో తెలిసిపోయింది. అంటే సత్యం తన చుట్టూ బలమైన కోట కట్టుకున్నాడన్నమాట. అవును. ఆ కోటను పడగొట్టే మార్గం ఏమిటి? అతని మనుషులు అతను 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఇట్స్ నాన్ సెన్స్, ఇంపాసిబుల్. సత్యం ఎప్పుడు ఒంటరిగా ఉండనే ఉందంటావా? ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ? ఉదయం సాయంత్రం ఒక గంట సేపు బాల్కనీలో ఒంటరిగా ప్రచారం చేస్తూ ఉంటాడు. అది చాలు మిస్టర్ సింగ్. సత్యాన్ని సత్యం కొడుకుని ఒకేసారి ఒకే టైంలో చంపడమే మన ప్లాన్. మనం బయలుదేరటానికి ఫోన్ రావడమే ఆలస్యం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ.
మీరు వెళ్ళి రాజా సంగతి చూడండి, నేను వెళ్ళి సత్య సంగతి చూస్తాను. ఓకే బాయ్, గో అహెడ్ క్విక్, కమ్ ఆన్ బాయ్. ఇంకా మూడు మిగిలాయి, మీరు ఐదుగురు ఉన్నారు. మీలో ఎవరు మిగిలాలో ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. చెప్పండి. ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి, మీరెలా తెలుసుకుంటారు? నేనే తెలుస్తాను. మనిద్దరి మధ్య మీరు నేననేది ఎన్నడూ లేదు. పాపమైనా పుణ్యమైనా ఇద్దరం పంచుకున్నాం. ఇప్పుడు మీ చేతుల్లో పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒంటరి చేసిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత అలానకండి, మీరుండాలి మన రాజాకు. డాడీ, ఏమైంది డాడీ? ఎదుటి బిల్డింగ్ నాలుగు అంతస్తు ఉండి ఎవడో ఈ ఘోరం చేశాడు. ఆ మేడం చుట్టుముట్టండి, వాడు పారిపోవడానికి వీల్లేదు. Thank you.
అలా అలాని నువ్వు మింగి అసలుని కాపాడావు, అలాగే ఇప్పుడు నా పాపాన్ని నేనే మింగి రాజాను కాపాడే చెప్తున్నా చిన్న. సత్యం ఏమిటి, ఏం జరిగింది? జరిగింది ఏదో జరిగింది, జరగబోయేదే మిగిలింది. నా త్వర ఎదురుగానే ఉన్నాడు. సత్యం హత్య చేసిన వాడు హంతకుడు, చేయించిన వాడు ద్రోహి. ముందా ద్రోహిని. సత్యం సత్యం సత్యం, నా మాట విను. నేను అదే ఈ అమాయక సత్యాన్ని తెవమెత్తిన సత్యంగా మార్చింది. ఆ కక్ష తీర్చుకోవడానికే నా చేతులు రక్తంలో ముంచాను. నా చేతులు ఇటు పాప సంక్రమయ్యాయి. ఈ పని కూడా నన్ను పూర్తి. డాడీ అవును రాజా, నువ్వు హంతకుడు కాకూడదు, నా దారి నువ్వు తొక్కకూడదు. నేను అనుభవించిన నరకం నువ్వు అనుభవించడానికి వీలేదు. వెళ్ళు వెళ్ళిపో, ఈ పాపాలన్నిటికీ దూరంగా వెళ్ళిపో. చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు. చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటున్నావు. అతన్ని చంపే అధికారం నీకు లేదు. ఇన్స్పెక్టర్, ఒక క్షణం నా టైం, నీకే వెళ్ళిపోతాను. ఎప్పుడు చేసిన లేకుండా చేసుకోండి. ఆత్మ, నా జీవితంలో మిగిలిపోయింది ఒకటి. ఈ ఒక పని పూర్తి చేసి నా జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటాను. సత్యం, చాలా తెలివిగా ఎవరికి దొరకకుండా నా ఇద్దరు స్నేహితులు చంపేశాం, వ్యాపారాన్ని చేపట్టాం, కోటీశ్వరుడు అయ్యాం. ఇక నీకెదురు లేదనుకో, కానీ ప్రతి ప్రాణికి యముడు ఏదో ఒక రూపంలో పుట్టి పెరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నీ పాలిట యముణ్ణి నేను. నీ కళ్ళెదుటే నీ ఒక్కగానొక్క కొడుకు. ఇంతకాలం నిన్ను వెన్నుగాచిన ఆత్మ సవాలుగా నెలరాలుతాను. Thank you.
Thank you.